అందరకు నమస్కారం. నేను మీ ఆబిద్ హుసేన్. జూలై 1 ఈ రోజున చార్టెడ్ అకౌంటెంట్స్ డే అలాగే జిఎస్టీ డే నిర్వహిస్తారు. మరి ఈ డే నిర్వహించడం వెనుక కారణం ఏంటి, ఎందుకు ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్ డే నిర్వహిస్తారు అలాగే జిఎస్టీ డే నిర్వహిస్తారు అనే విషయంపై మనతో మాట్లాడేందుకు చిన్ని శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శ్రావణ్ కుమార్ గారు. నమస్కారం శ్రావణ్ కుమార్ గారు. ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చెప్పండి, ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ డే యొక్క విశిష్టత అలాగే జిఎస్టీ డే కూడా ఇదే రోజు నిర్వహిస్తారు కదా, ఈ రెండింటికి 7 డే ఒకే రోజు నిర్వహించడం వెనక ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? చార్టెడ్ అకౌంటెంట్స్ డే, సిఏ డే ప్లస్ జిఎస్టీ డే రెండు అనుకోకుండా ఒకే రోజు వచ్చినా కానీ రెండింటికి అవినాభావ సంబంధం ఎంతో ఉంది. చార్టెడ్ అకౌంటెంట్స్ డే మనకు యాక్ట్ పాస్ కాక ముందు కొంతమంది సిఏలు, కొంతమంది అకౌంటెంట్స్ ఉండేవాళ్ళు. దాని తర్వాత ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ కావాలి అని చెప్పేసి, ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ ఆఫ్ అకౌంటెంట్స్ కావాలి అని చెప్పేసి చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్ పార్లమెంట్ ద్వారా పాస్ చేయడం జరిగింది. ఇది 1949లో చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ సిఏ ఇన్స్టిట్యూట్ ఎవాల్వ్ అయింది. అప్పటి నుంచి ఇది మన ఇండియా ముందు ఆవిర్భావం అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ దా క్వాలిఫికేషన్తో పాటు ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామ్స్, ప్రిస్క్రైబ్డ్ ట్రైనింగ్ అన్నీ అవ్వడం ద్వారా చార్టెడ్ అకౌంటెంట్గా రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. జూలై 1 2017 మనకి జిఎస్టీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో జిఎస్టీ ఇంపార్టెన్స్ కానీ ఏదైనా సరే ఒక చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళే దాన్ని ముందుకు తీసుకుని వచ్చేది, ప్రాక్టీస్ చేసే, ఎక్కువగా ప్రాక్టీస్ చేసేది. కాబట్టి రెండు యాదృచ్ఛికమైన రెండు అవినాభావ సంబంధం ఎంతగానో ఉంది. దేశ నిర్మాణంలో చార్టెడ్ అకౌంటెంట్స్ యొక్క పాత్ర చాలా కీలకం అంటారు. ప్రధాని మోడీ కూడా మిమ్మల్ని అభినందించడం జరిగింది. నా సంతకం కంటే కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్ సంతకం ఎంతో విలువైంది అని ప్రధానమంత్రి మోడీ గారు మా సీఎల్ను ఉద్దేశించి జూలై 1 సభలో అనడం జరిగింది. ఇది సీఎల్కి ఎంతో గర్వకారణం. అంటే సామాన్య మానవులకు అర్థమయ్యేటప్పుడు, ఉదాహరణకి ఏ బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా, ఏ ప్రాసెస్లో కావాలన్నా కూడా, ఫైనాన్షియల్ ప్రాసెస్లో కావాలన్నా ఒక చార్టెడ్ అకౌంటెంట్ సిగ్నేచర్, చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ నెట్వర్త్ కావాలన్నా చార్టెడ్ అకౌంటెంట్ కావాలి, ఏదైనా బిడ్లో నెట్వర్త్ ప్రజెంట్ చేయడానికి, లేదా వీసా సర్టిఫికేషన్ కావాలన్నా చార్టెడ్ అకౌంటెంట్ కావాలి. ఇట్లాగా ఆర్థికంగా ప్రతి చాలా వాటికి చార్టెడ్ అకౌంటెంట్తో ఎంతో సంబంధం ఉంది. సో అందుకోసం, సో నా విలువ కంటే కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్కి, సిగ్నేచర్కి ఎక్కువ విలువ అంటూ సామాన్యులకి ఎంతో దగ్గర అవ్వడం జరిగింది. అదేవిధంగా సిఏ చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ సర్వీసెస్లో ఏమైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉంటుందా? సిఏలకంటూ సపరేట్ రిజర్వేషన్ లాంటివి ఏమీ ఉండవండి. కాకపోతే సిఏ చదివిన వాళ్ళు ఆ ఎగ్జామ్స్లో ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవుతారు సిఏ చదువుతూ. అంటే ఎలాగా మనం పాస్ అవ్వాలి, ఎలా క్వాలిఫై అవ్వాలి అనేది ఒక డెడికేటెడ్గా, ఒక స్టెప్ బై స్టెప్, ఒక సిన్సియర్గా ఎఫర్ట్స్ ఉంటాయి. సో దీని ద్వారా ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్ని, వాటిని బ్రేక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంతే, సిఏ నుంచి ఐఏఎస్లు, ఐఏఎస్లు అయిన వాళ్ళు చాలామంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు. మిగతా వారితో పోలిస్తే సిఏ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంటుందంటే, సిఏ చేసిన వాళ్ళకి ఒక సిస్టమాటిక్ స్టడీ అనేది అలవాటైపోతుంది. అది ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. అది సో ఎగ్జామ్ ఎంత హార్డ్ అంటే, మనకు ఆల్రెడీ ఒక నానుడు ఉంది, టాప్ ఎగ్జామ్స్లో సిఏ టాప్ 3లో ఒకటి ఉంది అనేసి. సో ఇంత టఫ్ ఎగ్జామ్ క్రాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ సిస్టమాటిక్ స్టడీ మిగతా ఎగ్జామ్స్ కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది సిఏ చేస్తే మిగతా వారితో కంపేర్ చేస్తే అంటారు, నేను ఏకీపిస్తారు? డెఫినెట్గా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. ఎందుకంటే ద వే ఇన్స్టిట్యూట్ పెట్టిన సిలబస్ కానీ, పెట్టిన ఎగ్జామినేషన్స్ కానీ, ఇన్స్టిట్యూట్ ఇచ్చే ట్రైనింగ్ కానీ ఒక సిస్టమాటిక్గా ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏ పిల్లవాడైనా అలవాటు అయిపోతుంది వాడికి, ఒక ఒక స్కీమాటిక్గా, ఒక సిస్టమాటిక్గా పెరగడం అట్లాగా. సో ఆటోమేటిక్గా ఆ ఫౌండేషన్ అనేది అట్లానే నిలబడిపోతుంది. అలాగే జాబ్ సెక్యూరిటీ విషయం కూడా వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, మిగతా జాబ్స్తో పోలిస్తే దీంట్లో బెటర్గా ఉంటుంది అంటారు. మామూలుగా వేరే వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా కావాలి, మామూలుగా చదివిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా కావాలి. సో ఇక్కడ మాకు రెండు రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎదర్ వీ కెన్ డూ ప్రాక్టీస్ ఆర్ యూ కెన్ డూ గో ఫర్ ఎంప్లాయ్మెంట్. సో మాకు అది ఇండిపెండెంట్గా మేము చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడ కూడా జాబ్ సెక్యూరిటీ మాకు చాలా ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ అలా తీసుకుంటే మమ్మల్ని తీసేస్తారనో, లేకపోతే నెక్స్ట్ మా భవిష్యత్తు ఏందనో,
నెక్స్ట్ టెక్నాలజీ వస్తుంది ఎట్లా చేయాలను రకరకాలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తీసుకుంటే సో ఆ టెక్నాలజీ ప్రాపర్గా వెళ్తుందా, ప్రాపర్గా ఉందా, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ దాన్ని కరెక్ట్గా ప్రాసెస్ జరుగుతుందా అని ఆడిట్ చేయడానికి కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ చూస్తారు. ఈ మామూలు మనం ఉదాహరణ తీసుకుంటే ఈ రిలయన్స్ వీటిల్లో అంతా కంప్యూటర్ బేస్డ్ ఆటోమేటిక్ టెక్నాలజీ డ్రైవ్ అన్న బిల్లింగ్ కానీ ఏదైనా కూడా. సో అవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా కూడా అవి యూజువల్గా చార్టర్డ్ అకౌంటెంట్సే చూస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ కరెక్ట్గా ఉందా వాటిని బేస్ చేసుకుని సర్టిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి సిఏకి మినిమం గ్యారంటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో తీసుకుంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది? నార్మల్ కామన్ మ్యాన్కి ఏంటంటే ఎంతసేపటికి సిఏ అంటే ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ఆర్థికంగా అక్కడ వరకే అనేది మనం ఆలోచిస్తుంటాం. సిఏ అనేది ఇక్కడే కాదు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కూడా. సో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి మనం ఒక జనాలు ముందుకు వస్తే డెఫినెట్గా ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా కానీ, ఒక బిజినెస్ అడ్వైజర్గా కానీ, ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా కానీ అన్ని విధాలుగా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క సెల్ఫ్ గ్రోత్ ఏ విధంగా ఉంటుందంట? సెల్ఫ్ గ్రోత్ సిస్టమాటిక్ గ్రోతే. స్టడీ ఎప్పుడూ స్టడీ చేస్తూ ఉండాలి. సో ఆటోమేటిక్గా ఫ్లరిషింగ్ గ్రోతే ఉంటుంది. జిఎస్టీ యొక్క ప్రయోజనాలు సామాన్యుడికి ఏ విధంగా ఉపయోగపడతాయి? జిఎస్టీ చాలా సదుద్దేశంతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో జిఎస్టీ వల్ల రేట్లు తగ్గుతాయి, ట్యాక్స్ బర్డన్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇన్నేళ్ళైనా అంటే 2017లో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినా కానీ ఇప్పటికీ పురిటొప్పులు పడుతూనే ఉంది. అది ఎందుకంటే జిఎస్టీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ కస్టమ్స్ అన్నిటినీ వడగట్టి సామాన్యులకి తీసుకురావడం జరిగింది. దాంట్లో రివర్స్ ఛార్జ్ అని ఇట్లాంటి కొన్ని కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. అది సామాన్యులకి చాలా కష్టం అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ కంప్లైన్స్ బర్డన్ చాలా ఎక్కువ అయిపోయింది. అది చిన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో ఆ చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఇంకా ఉన్నాయి కానీ అవన్నిటినీ ఇంకొంచెం స్ట్రీమ్లైన్ చేసి సింప్లిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రైట్. అలాగే ఈ ఇన్వాయిస్ అంటారు కదా, ఈ ఇన్వాయిస్ ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ ఇన్వాయిస్ ఇనీషియల్గా ఒక సర్టెన్ టర్న్ ఓవర్ తర్వాత తీసుకురావడం జరిగింది. సో అది మన చిన్న వాళ్ళకి కాదు కదా, పెద్దవాళ్ళకి కదా అని సర్దుకున్నాము. ఇప్పుడు దాన్ని 10 కోట్ల టర్న్ ఓవర్ ఉండే ప్రతి ఒక్కరు కూడా చేయాలి అని, ఈ ఇన్వాయిసింగ్ చేయాలి అన్నారు. ఇప్పుడు 10 కోట్ల నుంచి రేపు ఆగస్టులో 5 కోట్లకి తీసుకురావడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో అందరూ అని అన్న ఆశ్చర్యపోబడలేదు. అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏంటంటే ఈ ఇన్వాయిసింగ్ మారుమూల పల్లెల్లో అట్లాంటివి తీసుకుంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవన్నీ జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే నార్మల్ పర్సన్ కొంచెం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉండి కంప్యూటర్స్ అవి ఆపరేషన్స్ సరిగ్గా లేని వాళ్ళు ఈ ఇన్వాయిసింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. సో గవర్నమెంట్ సదుద్దేశంతోనే తీసుకొస్తుంది. సో కాకపోతే ఈ ఇట్లాంటి కాన్సెప్ట్స్లో కొంచెం అదర్ దాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు ఇంతకుముందులో అలా కాకుండా ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ చిన్న చిన్న వ్యాపారులు కూడా టర్న్ ఓవర్లు కోట్లలో ఉంటున్నాయి. ఏంటంటే కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అట్లా ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో ఈ ఇన్వాయిస్ మ్యాండేటరీ చేసి ఎట్లా అనేది కొంచెం ఛాలెంజింగ్ జాబ్. జిఎస్టీ వల్ల సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఉపయోగకరమా కాదా? కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు, కొంతమంది పెట్రోల్ని దీని పరిధిలోకి తీసుకురావాలంటున్నారు, అది ఎందుకు రాదంటారు, దీని గురించి కొంచెం వివరిస్తారా? పెట్రోల్ ఖచ్చితంగా అవసరం ఉంది. ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే దాంట్లో 20% ఆఫ్ ద కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ మీదే ఉంటుంది. సో ఆ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి పెట్రోల్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, పెట్రోల్ ఫ్యూయల్ ఛార్జెస్. సో ఇక్కడ వాటిని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం చాలా అవసరం ఉంది. అట్లా జిఎస్టీ పరిధిలోకి తీసుకొని వస్తే ఆ రేట్లు కానీ ఆ ఫ్యూయల్ కాస్ట్ తగ్గి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గుతుంది, ఆటోమేటిక్గా మన ప్రోడక్ట్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతూ ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే జిఎస్టీని ఈ ఫ్యూయల్ ఛార్జెస్ని జిఎస్టీలోకి తీసుకురావడానికి అన్ని ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఎందుకంటే అవి హయ్యర్ రేట్ పెట్టేసి ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ అట్లా వసూలు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈవెన్ రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రపోర్షనేట్గా పెంచేసేసి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ వాడడం మనం వాడుకోవడం చూస్తూనే ఉన్నాం. అఫ్కోర్స్ వాళ్ళు కూడా ప్రజల కోసమే వాడుతున్నారు కాదని లేదు, కానీ ప్రోడక్ట్ మీద దాని ఇంపాక్ట్ చాలా ఉంది. సో అందువల్ల ప్రజలకి కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ పెరుగుతుంది.
సో అందుకని ఖచ్చితంగా ఇవి తీసుకొని వస్తే ఇలాంటి కొన్ని మెజర్స్ చిన్న చిన్న మెజర్స్ తీసుకొని వస్తే ఫ్యూయల్ కాస్ట్ అవి తగ్గడం ద్వారా మన ప్రోడక్ట్ తగ్గుతుంది. ఇదే కాకుండా మన ఎలక్ట్రిసిటీ ఈ డిస్కామ్ ఇవన్నీ వాళ్ళకి చేసే సర్వీసెస్ అన్నీ కూడా కాస్ట్కి యాడ్ అవుతుంది. ఎక్కడ కూడా వాడు జిఎస్టీ ఇన్పుట్ తీసుకునే పరిస్థితి లేదు. దీనివల్ల కూడా అక్కడ ఫ్యూయల్ ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి. సో అలాంటి ఈ స్టెప్స్ తీసుకుంటే కొన్ని అంటే సామాన్యులకి రెగ్యులర్ యాక్టివిటీ ఖచ్చితంగా ప్రైస్ తగ్గుతుంది, జనానికి ఉపయోగపడుతుంది. సిఏ వాళ్ళు ఎక్కువగా ఆర్థిక కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. కొంతమంది, అందరికి చెప్పకూడదు, కొంతమంది అంటే ఆర్థిక కుంభకోణం ఎక్కడుంటే అక్కడ ఫస్ట్ సీఏ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటారు? ఇప్పుడు జనానికి ఎట్లా అయిపోయిందంటే, జనానికి కాదు సారీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తే దీంట్లో సీఏ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ముందు వాడిని కూడా పార్టీ చేయండి, లెట్ హిమ్ ప్రూవ్ ఇట్, అతన్ని ప్రూవ్ చేసుకోమనండి నేను ఇన్నోసెంట్ అని చెప్పేసి ఒక పార్టీగా తీసుకొని వెళ్ళి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అంతేగాని సీఏ ఇన్వాల్వ్ అవుతారనేది ఉండొచ్చు, ఒక ఎక్కడైనా రేర్గా ప్రతి దాంట్లో ఉంటారు, కానీ సీఏ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండనేది ఉంటుంది అనేది అట్లా ఫిక్స్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్స్ ప్రకారం మేము ఏం చేస్తామంటే మా డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం మాకుండే గైడ్ లైన్స్ ప్రకారమే ఎవరైనా ఆడిట్ కానీ ఎవరైనా సిగ్నేచర్స్ కానీ పెట్టడం జరుగుతుంది. సో ఉదాహరణకు రీసెంట్గా మన ఇప్పుడు జరిగే అరెస్టులు వీటితో పాటు గవర్నమెంట్ చైనాతో గొడవలు జరిగే టైంలో ఎన్నో సిబిఐ కేసులు ఎంతోమంది ఎన్నో కంపెనీస్ మీద పెట్టింది, దాంట్లో సీఎన్ని కూడా పార్టీ చేసింది. సో ఆటోమేటిక్గా ఆ పార్టీ ఎవరైతే పార్టీ ఉన్నారో గవర్నమెంట్ కంటే ముందు మా సీఏ ఇన్స్టిట్యూటే రియాక్ట్ అయింది. సో సీఏ ఇన్స్టిట్యూట్ మా వాళ్ళ నామ్స్ ప్రకారం మా స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారా లేదా, వాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉందా లేదా అని వాళ్ళు చూసుకొని ఆ డాక్యుమెంటేషన్ అన్నీ తెప్పించుకొని అన్నీ వెరిఫై చేసి ఎవరైతే సరిగ్గా చేయట్లేదు లేకపోతే ఎవరైతే ప్రాబ్లం తప్పుగా చేస్తున్నారో వాళ్ళని మందలించడం జరిగింది. ఎవరైతే ప్రాపర్గా చేశారో గవర్నమెంట్కి పలాని వ్యక్తులు కరెక్ట్గానే చేస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ యాజ్ పర్ స్టాండర్డ్స్ చేశారు అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఊరికే డిపార్ట్మెంట్స్ అరెస్ట్ చేశారు లేకపోతే డిపార్ట్మెంట్స్ బురద జల్లింది అన్నంత మాత్రాన అంటే వాళ్ళకి ఆ ప్రైమ్ ఆఫ్ వేసి ఆ డాక్యుమెంటేషన్ వాళ్ళకి అవగాహన ఉండదు, ఏ డిపార్ట్మెంట్కైనా అవగాహన ఉండదు. సో ఎప్పుడైతే మేము డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేసి మా ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేస్తామో ఆటోమేటిక్గా మమ్మల్ని అందులోంచి పార్టీగా తొలగించడం జరుగుతూ ఉంటుంది. వైట్ క్యాష్ బ్లాక్ క్యాష్ అంటున్నారు కదా, వైట్ మనీ బ్లాక్ మనీ, ఏంటి వైట్ మనీ అంటే ఏంటి, బ్లాక్ మనీ అంటే ఏంటి? వైట్ మనీ అంటే మనం లీగల్గా సంపాదించి, లీగల్గా అంటే గవర్నమెంట్కి మనం పన్ను కట్టేసి మిగిలిన డబ్బుని వైట్ మనీ అంటారు. బ్లాక్ మనీ అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా నిల్వ చేసిన ధనాన్ని బ్లాక్ మనీ అంటారు. సో ఇంతకుముందు ఆ క్యాష్ ఎకానమీ ఉండేది కాబట్టి ఆ బ్లాక్ మనీ ఆ సర్క్యులేషన్లు ఎక్కువగా ఉండేవి. సో వీటిని అరికట్టడానికే గవర్నమెంట్ మనకు ఎక్కువ ఈ నోట్ల రద్దు రకరకాల రీజన్స్ ఉన్నాయి, అందులో ఇది కూడా ఒక రీజన్. సో ఇప్పుడు మనం చాలా పాజిటివ్ ఎకానమీ సైడ్ మనం అడుగులేస్తున్నాం. ప్రతి బ్యాంక్ వెళ్ళినా కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏం చేయాలన్నా కూడా పాన్ కార్డ్ అనేది కీలకంగా మారిపోయింది. సో ఈ పాన్ కార్డ్ పొందాలంటే ఎలా చేయాలి? పాన్ కార్డ్ పొందాలంటే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ని ఫిల్ చేసేసి మనం కనుక పాన్ సెంటర్స్లో వెళ్ళి అప్లై చేసామంటే ఆటోమేటిక్గా పాన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది దాంట్లో పాన్ సంఖ్యలోనే అది ఇండివిజువల్లా, పార్ట్నర్షిప్ ఫర్మా, లేకపోతే కంపెనీనా, లేకపోతే అసోసియేషన్ ఆఫ్ పర్సన్సా అనేది ఆటోమేటిక్గా అది ఇచ్చే వాళ్ళు ఇచ్చే అలాట్ చేసే పాన్ నెంబర్లోనే ఉంటుంది. సో దానికి ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఉంటుంది. సో ఇప్పుడైతే ఆధార్ కార్డ్ మ్యాండేటరీ చేశారు. సో ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అంటే పాన్ అయితే రీసెంట్గా మనకు వచ్చిన టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు కనుక ప్రాపర్గా ఉంది అంటే ఆటోమేటిక్గా ఆన్లైన్లో వితిన్ మినిట్స్లో మనం మనం కొత్త పాన్ నెంబర్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రతిదానికి ఆధార్, మనం మన జీవితం అంతా ఆధార్ మీద ఆధారపడున్నాం. టీడీఎస్ అనేటువంటి పదం కూడా వింటూ ఉంటాం, అసలు ఈ టీడీఎస్ అంటే ఏంటి? టీడీఎస్ అంటే ఏదైనా సరే ఒక ఎక్స్పెండిచర్ పెట్టేటప్పుడు, సో
అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బిజినెస్ జరుగుతూ ఉంది. సో బిజినెస్ జరుగుతూ ఉంటే వాళ్ళకి రకరకాల ఖర్చులు ఉంటాయి. సో ఖర్చులు పెట్టేటప్పుడు XYZ అనే ఒక కొంతమందికి ఇస్తూ ఉంటాము. వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం పెట్టిన కాన్సెప్ట్ టీడీఎస్. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణకు ఒక 10 కోట్లు టర్న్ ఓవర్ ఉండే వ్యక్తి రెంట్ కడుతున్నాడు. సో రెంట్ కట్టేటప్పుడు అతను ఒక 5 లక్షలు రెంట్ కడుతున్నాడు అనుకుందాం. సో 5 లక్షలు ఇచ్చేటప్పుడు ఒక 10% తగ్గించి అతనికి ఆ 4,50,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 50,000ని గవర్నమెంట్కి కట్టేసి క్వార్టర్లీ వన్స్ టీడీఎస్ రిటర్న్స్ అంటారు, టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసి ఫార్మ్ 16A, అంటే ఇది రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత, ప్రాసెస్ అయిన తర్వాత ఎవరైతే ఈ టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేస్తారో వాళ్ళు ఫార్మ్ 16A అంటారు. అది డౌన్లోడ్ చేసి ఆ ఓనర్కి ఇస్తారు, రెంట్ ప్రాపర్టీ ఓనర్కి ఇస్తారు. సో అతని ఆయన ఏంటంటే, అతని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు నాకు 5 లక్షలు నాకు రెంట్ వచ్చింది, సో దీంట్లో నాకు అదర్ డిడక్షన్స్ అన్నీ పోగా నాకు ఇన్కమ్ ఇది, సో దీని మీద నేను ట్యాక్స్ కట్టాలి. సో ట్యాక్స్ కట్టాలి అన్నప్పుడు ఆల్రెడీ 50,000 మినహాయించి ఇచ్చారు. సో నా అకౌంట్లో 50,000 ఉంటుంది. సో ఆ 50,000 పోను కట్టాల్సి వస్తే కడతారు, లేదా 50,000 వెనక్కి తీసుకోవాలంటే వెనక్కి తీసుకుంటారు. వెనక్కి తీసుకునేదాన్ని రీఫండ్ అంటారు. సో అది గవర్నమెంట్ రీఫండ్ ఇచ్చేసి అక్కడితోటి మన అసెస్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకే వ్యక్తికి 2 పాన్ కార్డ్స్ ఉండవచ్చా, ఉండే అవకాశాలు ఉన్నాయా, సాధ్యమేనా? ఒకే వ్యక్తికి పాన్ కార్డు ఒకటే ఉండాలి. సో ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి, ఏదైనా ఒకటే ఉండాలి. అయితే తెలియక చాలామంది పాన్ కార్డులు రెండు పెట్టుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు అంటే పల్లెటూర్లలో వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసే అవకాశం ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రజెంట్ చాలా సినారియోస్ బయటకు వస్తున్నాయి. ఏంటంటే పాన్ కార్డులో పేరు తప్పులు ఉండడం ఇట్లా జరుగుతుందన్నమాట. సో మామూలుగా అలాంటి తప్పులు ఉంటే కరెక్షన్ పాన్ అనే సపరేట్ ఇంకో అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ పెట్టుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ చేయాల్సి వస్తే టైం పడుతుంది, ఒక డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అవుతుందని ఆధార్ పెట్టి సింపుల్గా కొత్త పాన్ కార్డు అప్లై చేసేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి 2 పాన్ కార్డ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ రెండు కార్డులు పెట్టుకొని ఉండడం నేరం. సో అది ఒకటి సరెండర్ చేసేయాలి. సో సరెండర్ చేయాలంటే లోకల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక అఫిడవిట్ ఇచ్చి, ప్రాపర్ లెటర్ ఇచ్చి, బాబు మేము ఇలా దీన్ని ఎక్కడ ఎలాంటి ఆర్థిక ట్రాన్సాక్షన్స్కి వాడలేదు, సో మేము మీది సరెండర్ చేస్తున్నాము అని చెప్పి అది ఇచ్చేసేస్తే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ వెరిఫై చేసి అది క్యాన్సిల్ చేస్తుంది. సో ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ పాన్ కార్డే మనం ఉంచుకోవడం జరుగుతుంది. అయితే మనం కరెక్షన్ పాన్ అప్లై చేయాలి, కానీ ఈ తప్పులు ఉన్నాయి కదా అని కొత్త పాన్ అప్లై చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అలాగే ఇటీవల కాలంలో ఆధార్ పాన్ లింకేజ్ అనేది ఎక్కువగా వినపడుతోంది, ఎప్పటిదాకా చేసుకోవాలి, ఒకవేళ ఈ లోపల చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అసలు ఆధార్ పాన్ లింకేజ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఆధార్ పాన్ లింకేజీ చాలా అవసరం ఉంది. ఎగ్జాంపుల్, ఇంతకుముందు మన స్కీమ్స్ ఉన్నాయి, మన రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ ఆధార్ బేస్ చేసి ఆధార్ని ఒక సిస్టమాటిక్ అదే ఒక బేసిక్ డాక్యుమెంట్ కింద తీసుకున్నారో, ఆటోమేటిక్గా ఈ అనవసరంగా ఇచ్చే స్కీమ్స్ అన్నీ కూడా కట్ అయిపోయాయి. సో ఎవరికైతే ప్రాపర్గా ఆ స్కీమ్ చేరాలో వాళ్ళకే చేరుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆధార్ పాన్ లింక్ చేయడం ద్వారా చాలామంది స్కీమ్స్ పొందేవాళ్ళు ఉన్నారు. ఏది వాళ్ళు అవసరం లేదు ఆ స్కీమ్స్ వాళ్ళకి, స్టిల్ ఇట్లా పొందేవాళ్ళు ఉన్నారు. సో గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని ఎరాడికేట్ చేయడం కోసం ఈ ఆధార్ పాన్ లింకేజ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ వేరియస్ ఫేసెస్గా గవర్నమెంటు లింక్ చేసుకోమని చెప్తూ వస్తుంది. సో అయితే డెడ్లైన్స్ రకరకాలుగా ఇచ్చింది. సో రీసెంట్ డెడ్లైను రేపు ఈ మంత్ 30th లోపల ఇది ఆధార్ పాన్ లింకేజ్ కావాలి. అయితే ఇక్కడ ఆధార్ పాన్ లింకేజ్లో రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము. ఏంటంటే ఈ ఆధార్ అనేది చిన్న చిన్న ఊర్లలో కానీ ఎక్కడైనా చాలా చోట్ల కేంద్రాలు పెట్టి ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద సర్టిఫికేట్స్ అవైలబుల్ విత్ దెమ్. సో ఒక దాంట్లో సి శ్రావణ్ కుమార్ అని ఉంటుంది, ఇంకో దాంట్లో చిన్ని శ్రావణ్ కుమార్ అని ఉంటుంది, ఇంకో దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుంది. సో ఇట్లాగా ఏ ఒక్క ఇది అయినా కూడా ఆ రెండు లింక్ కావట్లేదు.
సో మంది ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏది కరెక్ట్, ఆధార్ కరెక్టా పాన్ కరెక్టా. సో ఆధార్ కరెక్ట్ అనుకుంటే పాన్ కార్డ్ని కరెక్షన్ పాన్ పెట్టుకోవాలి. కరెక్షన్ పాన్ అప్లై చేసిన తర్వాత ఆ కార్డ్ అప్డేట్ అయిన తర్వాత రెండింటికి లింకేజ్ వెళ్ళాలి. సో ఈ ఇప్పుడు ఏంటంటే లింక్ చేయాలంటే ఒక 1000 రూపీస్ అపరాధ రుసుము పెనాల్టీ కట్టేసేసి అది ప్రాసెస్ అయిన తర్వాత రెండు లింక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే చిన్న ఊళ్ళల్లో ఇది తెలియక రెండో పాన్ అప్లై చేసేసి అటాచ్మెంట్ రెండు పాన్లు ఆధార్ రాంగ్ పాన్ ఆధార్ లింక్ చేయడం, అంటే ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన పాన్ లింక్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఒక కొంచెం కాంప్లికేటెడ్ ఇది. సో దాన్ని గవర్నమెంట్ ఇంకొంచెం సింప్లిఫై చేయొచ్చు. పాన్ ఆధార్ పాన్ అప్డేట్ చేసేటప్పుడు అప్లై చేసేటప్పుడే ఆ రెండు లింకేజ్ పెట్టేస్తే మళ్ళీ సపరేట్ ప్రాసెస్ లేకుండా పోతుంది అనేది నా భావన. రైట్ సార్. అలాగే ఇటీవల కాలంలో ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కదా, సో ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే ఎంతవరకు చేయొచ్చు అంటారు, లిమిట్ అనేది ఏమన్నా ఉందా? ఈ మధ్య ప్రాక్టికల్గా చూస్తున్నాను ప్రతి ఒక్కరికి బ్యాంక్ స్టేట్మెంట్ కట్టలు కట్టలు వస్తుంది. సో బ్యాంకర్సే సార్ మేము ఈ ఇన్ని పేపర్లు మేము ఇవ్వలేమండి, లేదా మేము ఛార్జ్ చేస్తామండి, లేదా మీరు సాఫ్ట్ కాపీ తీసుకోండి అనే స్థితికి వచ్చేస్తుంది. ఏంటంటే అంత ఆ ఫోన్పేకి మనం అలా అలవాటు పడిపోయాము, అంటే ఆన్లైన్ పేమెంట్కి మనం అలా అలవాటు పడిపోయాము. సో అంటే ఎక్కువ ఉంటాయని నేను చెప్పను. సో మనం ఇక్కడ పోయిన టీ తాగాలన్నా 10 రూపాయలు ఇస్తాము, 10 రూపాయలు ఫోన్పేనే చేస్తాము, కూరగాయలు కొనాలన్నా ఫోన్పేనే చేస్తాము. సో అంత అవినాభావ సంబంధం అయిపోయింది మనకు ఆ ఫోన్పే గూగుల్ పే వీటికి ఆ పేమెంట్ యాప్స్కి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా కూడా మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి, మనం పెట్టే ఖర్చు ఏంటి, వాటిని అనలైజ్ చేసుకుంటుంది డిపార్ట్మెంట్ కానీ ఏదైనా. ఇంతకుముందు అంటే రాంగ్ క్యాలిక్యులేషన్స్, ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి చోట ఇంట్రడ్యూస్ చేయడం జరిగిపోయింది. సో ఎప్పుడు కూడా మా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అనాలిసిస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో వాటిని బేస్ చేసుకునే చేస్తుంది, కానీ ఊరికే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అన్నంత మాత్రాన, లేకపోతే ఫోన్పే ఎక్కువ వాడుతున్నారన్నంత మాత్రాన నోటీసులు ఇచ్చేసి వాళ్ళని నోటీసులు ఇచ్చినా ఏమవుతుంది, అది మనం ఇక ఎక్కడి నుంచి వచ్చింది మా ఇది మాకు మా ట్యాక్స్ కట్టాము లేదు అవన్నీ మనం చెప్పుకుంటే ఎవరు ఏం చేయరు. కాకపోతే జనాలు ఏంటంటే భయపడతారు, నోటీస్ వస్తే మేము డిపార్ట్మెంట్కి వెళ్ళాలా అని. ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయాయి కాబట్టి ఎవరికి కూడా ఇంట్లో కూర్చొని స్కానరు అవి ఉంటే ఆటోమేటిక్గా పని అయిపోతుంది. చార్టెడ్ అకౌంటెంట్స్ డేకి సంబంధించి అలాగే జిఎస్టీకి సంబంధించి అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి చాలా వివరాలు మా ప్రేక్షకులతో పంచుకున్నారు. చాలా ధన్యవాదాలు శ్రావణ్ గారు. నాకు అవకాశం ఎందుకు, యాక్ట్ యాజమానానికి నమస్కారం. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం, మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.